మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇది పాత డైలాగైనా ఇదే నిజం వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఇక రాజకీయాల్లో వారి పాత్ర చెప్పాల్సిన పని లేదు రాజకీయాలను మార్చగల శక్తి వారికి ఉంది ప్రభుత్వాల్ని మార్చగలరు సమాజంలో సగం పైనే ఉన్న మహిళల ఓట్లు ఇప్పుడు చాలా కీలకమైనవి అందుకే ప్రతి పార్టీ మహిళల ఓట్లని దక్కించుకోవడానికి వివిధ రూపాల్లో హామీలు ఇస్తారు అయితే గత ఎన్నికల్లో ఏపీలో మెజారిటీ మహిళలు వైసీపీ వైపే మొగ్గు చూపారు అప్పుడు జగన్ ఇచ్చిన హామీలను మహిళలు గట్టిగానే నమ్మారు అలాగే చంద్రబాబు ఇప్పుడు అనుకున్న హామీలని సరిగా అమలు చేయలేదు దీనివల్ల మహిళలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి ఓటు వేశారు దీంతో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది మరి జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఏమైనా ఒరుగుతుందా అంటే కోతలు విధించిన పథకాలు కొన్ని వస్తున్నాయి కానీ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చిన పన్నుల రూపంలో వైసీపీ బాధుడు గురించి మహిళలకు బాగా అర్థమైంది ఎందుకంటే ఇల్లుని మెయింటైన్ చేసేది వాళ్ళే అందుకే జగన్ బాధుడు అర్థమైంది ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వారు యాంటీగా మారుతున్నారు ఇదే క్రమంలో టీడీపీ మహాశక్తి పేరుతో మహిళలకు కీలక హామీలు ఇచ్చింది 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15000 ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక అందరికీ నచ్చినట్లే పెన్షన్ ఇవి కామన్ అయితే ఇలా మహాశక్తి పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో మహిళలను బాగా ఆకట్టుకుంటోంది దీంతో టీడీపీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది ఈ మహాశక్తితో టీడీపీకి ప్లస్ వైసీపీకి రివర్స్ అవ్వడం ఖాయమని అంటున్నారు